సర్జరీ కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ బ్లాక్ ఫంగస్ తీసుకురావడానికి ఇంపార్టెన్స్ లేదు ప్రైవేట్ హాస్పిటల్లలో ఇంత ఇది ఒక ఇది మన ఆ యజమానులు కూడా తెలుసు కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ గమ్రో కూర్చోవడము అంటే ఈ రకంగా కూడా బ్లాక్ ఫంగస్ వచ్చి చాలా మంది లక్షల రూపాయలు బర్బాద్ అయిపోయారు చాలా మంది చనిపోయారు डाक्टर प्रिकॉशन लेकिन सर्जरी सर्जरी पद पद लक्षल बतकंटे आदृष्ट पे मन दुरद वे तरह इंजक्षन पेरेंट्स उरंत तिग्त देशमंत तिग्त इलांट ट्रीटमेंट इधी प्रईवेट हास्पल की मंच पद्धति का दी पापे మీరిని కోట్ల రూపాయల హాస్పిటల్ పెట్టి సరియైన వైద్యం అందించి మంచి వైద్యం అందించి వసూలు చేయండి మనిషిని బతికించి వసూలు చేయండి కానీ సంపినంక కూడా వసూలు చేసేస్తుందో అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు సూచన అదే కదా గ్యాస్ ప్రికాషన్ వెంటిలేటర్ల ప్రికాషన్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ నర్సుల యొక్క పెంచుకోవడము మళ్ళా ప్రైవేట్ హాస్పిటల్ల యొక్క వసూలును తగ్గించడం ఈ ప్రికాషన్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జూన్ జూలైలో దాంత సెట్ అప్ చేసుకొని ఉండాలనే విషయాన్ని నేను మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను కూడా తక్షణమే ఈ ప్రికాషన్స్ అన్ని కూడా ఇప్పుడు ఒక నెల రోజులు మనకు మధ్యలో టైం ఉంది కాబట్టి ఈ కరోనా తాడివే గురించి గాని లేదా బ్లాక్ ఫంగస్ విషయంలో గాని లేకపోతే చైనాలో కొత్త రోగం ముట్టిందంట మళ్ళ ఎవడో ఒకడు భారతదేశానికో తెలంగాణకో వస్తాడు మళ్ళ అది కొత్త పంచాయతీ స్టార్ట్ అవుతదేమో ఈ బాధ్యతలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్ల యొక్క వసూళ్ల తీరును మార్చుకోవాలి మీరు మనుషుల బ్లడ్ మొత్తం తాగుతేట్లా వాళ్ళ బ్లడ్ కొద్దిగా ఉంచండి మనుషులకు ఉన్న బ్లడ్ అంతా గుంజి వాడేస్తే ఎట్లా బతుకుతారు ఏం లాభం మీరు పెట్టి కూడా ట్రీట్మెంట్ చేసి ఏం లాభము కోట్లు వసూలు చేసి ఆడ పెట్టుకుంటారు కోట్ల రూపాయలు వసూలు చేసి ఏం చేస్తారు తింట రాస్తారా మీరు కాబట్టి మీడియా ద్వారా నేను కొన్ని అభిప్రాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ప్రజల యొక్క ఆవేదనను ప్రజల యొక్క ఇబ్బందులను రానున్న కాలంలో ఇప్పుడు ఎందుకంటే ఒకరు మాట మాట్లాడుతున్నారు టీవీలలో డిబేట్లు చూస్తే ఒకరు అంటారు రెండు నెలలు అంటారు ఇంకా ఒకరు మూడేళ్ళు అంటారు ఒకరు ఐదేళ్ళు అంటున్నారు ఈ రోగం పంచాయతీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇలాంటప్పుడు మనము మనుషులను బతికించే బాధ్యతలో ప్రభుత్వము గవర్నమెంట్ హాస్పిటల్ మీద ప్రైవేట్ హాస్పిటల్ మీద ఒక డేగ కన్ను పెట్టి వాళ్ళందరినీ ప్రజలను బాగా కాపాడే విధంగా ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కరోనా మీద పెట్టినంత మీరు పెట్టండి కేంద్ర ప్రభుత్వం కరోనా మీదే ప్రజల మీదనే పెట్టండి కాబట్టి ఇదొకసారి ప్రభుత్వానికి ప్రజల ఆవేదన తీసుకొచ్చే ప్రయత్నంలో భాగమే ఈ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇమిడియట్ లెటర్ రాస్తా ఈ రోజే ఈ ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయినగా వసూలు చేసేది ఉండరాదు అది అలాంటి వసూళ్ళ వల్ల ఆ వసూళ్ళు కట్టలేరు కాబట్టి చనిపోయిన డెడ్ బాడీలను ఫ్రీగానే ఆ డెడ్ బాడీలు వాళ్ళ పేరెంట్స్ కు వచ్చేయాలి అనేది మీడియా ద్వారా ప్రైవేట్ యాజమాన్యానికి ప్రభుత్వానికి కోరుతున్నా కాబట్టి టాస్క్ ఫోర్స్ మరి హాస్పిటల్ మీద ఎందుకు వాళ్ళని ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు అక్కడ పేదవాడిని ఎందుకు ఆర్థిక ఇబ్బందులు కాపాడతలేదు టాస్క్ ఫోర్స్ అనేది ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం ఇది ఇప్పటిదాకా అలాంటి చర్యలు పెద్ద పెద్ద హాస్పిటల్ల మీద నేను ఏం చెప్తున్నా అపోలో హాస్పిటల్ ఒక అదని చెప్తున్నాడు 70 లక్షలు అన్నాడు ఒక 50 లక్షలు అంటున్నాడు అపోలో హాస్పిటల్ యశోద హాస్పిటల్లో కూడా ఉంది యశోద హాస్పిటల్లో మంచిదే అపోలో కూడా మంచి అంశంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకునే స్వేచ్ఛ ఉన్నది చెప్పుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయంలో నేను తలదూర్చా మాణిక్యం ఠాకూర్ గారి మీద మొన్ననే మాట్లాడినా మళ్ళీ ఈ సమయం కాదు మళ్ళా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మాట్లాడతా
ఎవరి వ్యక్తి పిసీసీ విషయంలో ఎవరి వ్యక్తి అభిప్రాయాలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరి ఆలోచనల మీద నడుస్తున్నారు దాని మీద ఒకరు పర్సనల్ ఒకరి మీద పర్సనల్ గా ఎవరి మీద ఎలాంటి కామెంట్స్ నేను చేయదల్చుకోలే చేయను ఠాకూర్ గారి విషయంలో కూడా ప్రేమ కామెంట్ చేయను మళ్ళీ సమయం సందర్భం వచ్చినప్పుడు పరిస్థితులు నిజంగా బాగలేనన్నారు అప్పుడు మాట్లాడతాం గాని ఇప్పుడైతే ప్రస్తుతానికి ఢిల్లీలో ఏం జరుగుతుందో లేదో మాకు విషయం తెలియదు కాబట్టి ఇంకా సమయం ఉందని అనుకుంటున్నాము సమయం లోపల సోనియా గాంధీ రాహుల్ గాంధీ అల్టిమేట్ ఒకటే నేను చాలా సందర్భాల్లో చెప్పిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో అందరం పని చేస్తాము సమయము పిసిసి చర్చ జరుగుతుంది కాబట్టి ఎవరి ప్రయత్నాలు అలా చేస్తున్నాము ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుడు తప్పు కూడా కాదు అట్లానే ఒకరు ప్రయత్నం చేస్తున్నారు అది తప్పు అని కూడా మేము నేనైతే మీడియా ముందు మాట్లాడదలుచుకోలేదు హనుమంతరావు గారు సీనియర్ నాయకుడు మేము చాలా జూనియర్ నాయకులము వాళ్ళ ఆవేదన ఒక తీరు ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరులో మేము ఎవరం కూడా మాట్లాడలేము ఎందుకంటే వాళ్ళు సీనియర్ నాయకులు ఏం మాట్లాడినా తెలుస్తుంది మేము జూనియర్ నాయకుల్ని నేను ఏం మాట్లాడినా అంటే మాట్లాడితే నడవదు అట్లాది